ఒక శాసనం ఇలాంటి సమాజంలో తల్లి తండ్రులను సేవ చేసేటువంటి పుత్రులు కరువవుతున్నారు డబ్బు ఇస్తా ఉంటారు ఓల్డేజ్ హోమ్స్ వెతుక్కోమంటారు కానీ పితృ రుణం తల్లిదండ్రుల రుణం తీర్చుకునేదానికి ఆలోచించరు లక్ష్మణస్వామి జీవితంలో మనం ఇది తూచా తప్పక 14 సంవత్సరాలు చూస్తాం 12 సంవత్సరాలు ఆ యొక్క కఠోర తపస్సు ఆ తర్వాత అతను రాజ్యపాలన చేసేటప్పుడు చూస్తాం శ్రీరామచంద్రుడికి తెలుసు నిద్రాహారాలు మాని నిరంతరం అతనికి సేవ చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది శ్రీరామచంద్రుడు సీతాదేవి సంతోషంగా ఉన్న లక్ష్మణస్వామిని పట్టించుకోవట్లేదే అని శ్రీరామచంద్రుడికి తెలుసు చెప్తాడు తర్వాత కూడా అసురు జాతిలో అత్యంత బలవంతుడైనటువంటి మేఘనాథుని చంపాలి అంటే 12 సంవత్సరాలు నిద్రాహారం లేనివాడే సాధించగలుగుతాడు అటువంటి కఠోరమైనటువంటి తపస్సుతో ఆ పని సాధించాలి అందుకోసం తెలిసిపోయిన శ్రీరామచంద్రుడు లక్ష్మణుని ఎప్పుడూ సలహా ఇవ్వడు నువ్వు ఆరోగ్యం చూసుకో సమయానికి దొరికింది పండ్లు పలహారాలు తీసుకొని విశ్రమించని చెప్పడు అంటే అది వివేకానంద స్వామి చెప్తారు గ్రేట్ వర్క్స్ సాక్రిఫైస్ గ్రేట్ వర్క్స్ డిమాండ్స్ గ్రేట్ సాక్రిఫైస్ ఏదైనా సరే లక్ష్మణస్వామి మన మీద ఆదర్శంగా తీసుకుంటే ఏ పని అయినా సరే సాధించాలంటే దానికి కావలసినటువంటి మూల్యం మనం ఇవ్వాలి 12 సంవత్సరాలు లక్ష్మణుడు అలా పాలించాడు ఆ శక్తితో ఇంద్రుణ్ణి జయించినటువంటి మేఘనాథుని తుదముట్టించగలిగాడు అంటే అసురులకు అసురు జాతిలో ఉన్నటువంటి గొప్ప శక్తిని అంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలను కూడా మనం సాధించాలి అంటే దాన్ని తొలగించాలి అంటే కఠోర తపస్సు అవసరం మన శాస్త్రాలు చెప్తాయి 12 సంవత్సరాలు సత్యవ్రత పాలన బ్రహ్మచర్యాన్ని పాటిస్తే భగవంతుని మనం తప్పక చూస్తాం అది లక్ష్మణస్వామి చేసి చూపెట్టారు ఒకవైపు తండ్రి ప్రత్యక్షంగా తనకు చెప్పకపోయినప్పటికీ తల్లి ద్వారా తెలుసుకొని తండ్రి అభీష్టాన్ని తల్లి చెప్పింది ఆచరించారు అంటే తల్లిదండ్రుల యొక్క మాటను ఈనాడు లక్ష్మణస్వామి ప్రతీకగా మనం ప్రతి ఒక్కరూ ఆచరించగలగాలి అది మొట్టమొదటి మెట్టు ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క బాధ్యతను తెచ్చుకోవడం మొదటి బాధ్యత తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడం రెండవ బాధ్యత సమాజ రుణాన్ని తీర్చుకోవడం మూడవ బాధ్యత తన యొక్క రుణాన్ని తీర్చుకోవడం అది కఠోపనిషత్తులు నచికేతులు 3 వరాల ద్వారా కోరుకున్నప్పుడు మొదటి 2 వరాలతో ఇవి కోరుకుంటాడు 3వ వరంలో ఏఎం ప్రత్యయ విచికిత్స తన యొక్క ఆత్మసాక్షాత్కారం జీవిత ధ్యేయం కోసం కోరుకుంటాడు అదే మనం ఇక్కడ లక్ష్మణస్వామిలో కూడా చూస్తాం మొట్టమొదట తల్లిదండ్రుల యొక్క అభీష్టాన్ని నెరవేర్చేందుకు 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు సమాజ రుణం కోసం ఆనాటి సమాజంలో శ్రీరామచంద్రమూర్తి అవతరించింది రాక్షస సంహరణార్థం సత్యవాక్ పరిపాలన వీటిని సాధించేందుకు సమాజానికి మేలు చేకూర్చేందుకు కఠోర తపస్సులు చేశారు అంతేకాదు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం అయిన తర్వాత కూడా చివరిలో తన యొక్క అవతార కార్యం అయిపోయింది దేవతలు వచ్చి ఆయనకు సలహా ఇచ్చారు ఇంకా నీ కార్యం అయిపోయింది తిరిగి నీ యొక్క వైకుంఠానికి వచ్చేయాలని
అనుగుణమైనటువంటి విషయాలు చర్చిస్తున్నప్పుడు లక్ష్మణుడు చెప్పారు లోపలికి ఎవరికి ప్రవేశం ఇవ్వద్దు, అలా ఇస్తే నీ తల తగ్గిపోతుంది, నీకు మరణదండం అని చెప్పి కండిషన్ చెప్పి అక్కడ డిస్కషన్ జరుపుతూ ఉన్నారు ఆ దేవతలు పంపిన అతిథితో. సమయానికి దుర్వాస మహర్షుల వారు ఎదురయ్యారు, అక్కడికి వచ్చారు. వచ్చి ఆ గేటు దగ్గర ఉన్నటువంటి లక్ష్మణుడికి చెప్పారు, నేను వెంటనే శ్రీరామచంద్రుని చూడాలి అని చెప్పారు. ఆయన ఏదో ఒక విషయాన్ని చర్చిస్తున్నారు, మీకు చేయాల్సిన సేవని నేను శ్రీరామచంద్రుడు చేసే విధంగానే చేస్తాను, సేవ ఇవ్వండి అన్నాడు. అప్పుడు దూరవాసుడు వెంటనే కోపగించుకొని ఆయనతో చేయాల్సినటివి, ఆయనతో చెప్పాల్సినటివి నీతో చెప్పేదానికి నువ్వే నన్ను అడుగుతున్నావు అని కోపగించి, ఇప్పుడే నన్ను అక్కడికి పంపనైపోయావంటే నిన్ను నీ రాజ్యంలో ఉండే ప్రజల్ని అందరినీ నేను నిర్మూలిస్తానని కోపంగా కమనలో నుంచి నీళ్ళు తీసుకున్నాడు, అభిషేకం ఇచ్చాను. అప్పుడు వెంటనే లక్ష్మణుడు అక్కడ త్యాగం చేస్తాడు తన జీవితాన్ని సమాజం కోసం. నేను ఒక్కడిని అన్నమాట ఉల్లంఘిస్తే, అంటే అన్న అంటే అక్కడ అన్న కాదు రాజు, శ్రీరామచంద్రుడు అప్పుడు రాజు, రాజకార్యాలు జరుగుతున్నాయి, రాజాజ్ఞ నేను ఉల్లంఘిస్తే నా శిరస్సు పోతుంది, కానీ దాన్ని నేను తప్పుకుంటే ఈ అయోధ్య నగర ప్రజలందరూ చనిపోతారు, ఏదో ఒక విపత్తు జరుగుతుంది ఈ మహర్షి శాపం వల్ల, కాబట్టి నన్ను నేను త్యాగం చేసుకోవచ్చు సమాజం కోసం అని చెప్పి వెంటనే రాజు శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించి లోపలికి వెళ్తాడు. వెళ్ళి దుర్వాస మహర్షి వచ్చిన విషయాన్ని చెప్పడం, కార్యం జరుగుతుంది కానీ ఆడిన మాట తప్పద్దని శ్రీరామచంద్రుడికి చెప్పి అతన్ని శిరశ్ఛేదం చేయమని అడుగుతాడు. దానికి సమమైనటువంటిది రాజ్య బహిష్కరణ చాలు అని శాస్త్రవేత్తలు వశిష్ట మహర్షులు హనుమంతుడు వీళ్ళని చెప్పినప్పుడు ఆయన బహిష్కరణ చేస్తారు. అంటే సమాజ శ్రేయస్సు కోసం మనిషి జీవించేది నేర్చుకోవాలి. వివేకానంద స్వామిలు అంటారు, ది అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ ది రెస్ట్ ఈజ్ డెడ్ మోర్ దెన్ అలివ్. ఇతరుల కోసం ఇతర శ్రేయస్సు కోసం జీవించే వాళ్ళే నిజంగా జీవించి ఉంటారు. అదే మన శాస్త్రాల్లో చెప్పేది, ఇది మొదటి రెండవ ధర్మం. మనిషికి తన కర్తవ్య పాలనలో మొదటి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోవడం, రెండవది సమాజ రుణాన్ని తీర్చుకోవడం. అలాంటి వాళ్ళే మూడో ఆధ్యాత్మిక విద్యకు అర్హులవుతారు. అలాంటి వ్యక్తులే జీవితంలో జీవిత ధ్యేయాన్ని చేరగలుగుతారు. ఇంకొక విషయం, అసుర శక్తితో సాధించలేనిది సాత్విక భావంతో దైవ గుణాలతో అవలేలగా సాధించవచ్చు అని ఒక అంశం చెప్పి నేను నా ప్రసంగాన్ని విరమిస్తాను. రామరావణ యుద్ధం జరుగుతూ ఉంది, కుంభకర్ణుడు మిగతా మహా రాక్షస రాజులంతా చనిపోయారు, మేఘనాథుడు వచ్చాడు, ఇంద్రజిత్తు వచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు. శ్రీరామచంద్రుడు చెప్పే లక్ష్మణుని పంపి నువ్వు అతన్ని వధించరా అన్నారు. యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుని ధాటికి తట్టుకోలేక శక్తిఘాతాన్ని ప్రయోగిస్తాడు మేఘనాథుడు. ఆ శక్తిఘాతంతో లక్ష్మణుడు మోర్చలు పడిపోతాడు. ఇంకా ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి లక్ష్మణుని బంధించి తీసుకువెళ్ళాలని మేఘనాథుడు వెళ్ళి లేపుతాడు, పట్టుకెళ్ళిపోయి ఖైదుగా పెడితే రామచంద్రుడు దిగి వస్తాడు, మనతో సంధి చేస్తాడు, యుద్ధాన్ని విరమించాను. ఇటువంటి పరాక్రమవంతుడు ఇంద్రుణ్ణి జయించినటువంటి మేఘనాథుడు లక్ష్మణ్ణి అటు ఇటు కదిలించలేడు. అతనికి ఆశ్చర్యం అవుతుంది, సర్వశక్తిని ప్రయోగిస్తాడు, ఏమీ కాదు, ఇది ఏమిటి, ఇంతటి గొప్ప శక్తికి నాకు ఉంది కానీ ఈ
మానవ మాత్రమే ఇక్కడ కదిలించలేకపోతున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అదే సమయాన హనుమంతుడు చూస్తాడు విషయాన్ని. ఇలా జరగకూడదు, ఈ మేఘనాథుడు లక్ష్మణుని బంధించి తీసుకువెళ్ళకూడదు అని చెప్పి ఒక గదతో ఒక వేట వేస్తాడు. మేఘనాథుని పారదోలుతాడు. హనుమంతుడు లక్ష్మణుని ఒక ఎర్ర చేతని తీసుకొని ఎగిరి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ హనుమంతుడు వానరుడుగా ఉన్నప్పటికీ మేఘనాథుడు ఇంద్రుని జయించినటువంటి శక్తి ఉన్నప్పటికీ లక్ష్మణుని అక్కడ లేపలేకపోతాడు. కారణం ఏమిటంటే లక్ష్మణుడు అటువంటి గొప్ప శక్తి కలిగినప్పటికీ ఒక విధంగా అతను శేషావతారం నాగశేషుడు అయినప్పటికీ ప్రపంచాన్ని భూభారాన్ని మోస్తాడు. అటువంటి బలం శక్తి బరువు ఉన్నప్పటికీ హనుమంతుడు అవలేలుగా లేపగలిగాడు. ఈ రాక్షస లక్షణాలతో కూడినటువంటి శక్తి కలిగినటువంటి ఇంద్రజిత్తు చేయలేకపోయాడు ఆ పని. అంటే ఈనాటి సమాజంలో కూడా డబ్బుతో అధికారంతో పేరు ప్రతిష్టలతో అన్నీ చేసేస్తాం, డబ్బు ఉంటే అన్నీ జరుగుతాయి అనేటువంటి అవివేకంతో కూడినటువంటి భావాన్ని లక్ష్మణ స్వామి జీవితంలో అక్కడ వివరంగా చూపుతారు. అది జరగదు. సాత్విక భావంతో నిర్మల మనస్సుతో ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి లక్ష్మణ స్వామి యొక్క జీవితంలో ఇంకా మనం అక్కడక్కడ కొన్ని వివరాలే మనం చదివినప్పటికీ రామాయణంలో అతని యొక్క తల్లి చెప్పినటువంటి విషయం తండ్రి వాక్కుగా పాలించి తండ్రి మనస్సు మనోభిష్టాన్ని తెలుసుకొని నెరవేర్చడం, తనకు అప్పటికే వివాహం అయినప్పటికీ తన భార్యను వెంట తీసుకువెళ్ళాలి, ఎందువల్ల స్వామి కార్యానికి విఘ్నం జరుగుతుంది, సేవా తత్పరత లోపిస్తుంది, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి నా తల్లిదండ్రులకు సేవ చెయ్యి. అటువంటి త్యాగ నిరతి ఈనాటి సమాజంలో మనకు చాలా అవసరం. పెళ్ళైన ప్రతి దంపతులు అటు తల్లిదండ్రులను ఇటు అత్తమామలను సేవ చేయగలిగేటువంటి భావాలు స్త్రీలలో ఉండాలి. అలా చేసేదానికి ప్రేరణ కలిగించే భక్తులు ఉండాలి. అది లక్ష్మణ స్వామి తన భార్యను ఆ విధంగా నియమిస్తాడు. కాబట్టి లక్ష్మణ స్వామి జీవితం అంతా నిరంతరం తపోమయం, త్యాగ నిరతి. అటువంటి లక్షణాలు ఏ ఒక్క లక్షణం మనకున్నా మనం వృద్ధి చెందగలుగుతాం. మన జీవితంలో ఆధ్యాత్మిక ఉన్నతికి మనం ఎదుగుగలుగుతాం అని చెప్తూ నా ఈ వాక్కును ఉపసంహరిస్తున్నాను. నమస్కారం.